నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. మనం చాలామంది హెయిర్ ఫాల్ అవుతుందని, ఆ షాంపూ, ఈ హెయిర్ ఆయిల్, ఆ మెడిసిన్ అని టెన్షన్లో ఏవేవో కొనేస్తుంటాం. కానీ ఇంటర్నల్గా కేర్ తీసుకోవాలని ఆ టైంలో ఆలోచన రాదు. ఇంటర్నల్గా కేర్ తీసుకుంటేనే మన హెయిర్ దృఢంగా పెరుగుతుంది, అలాగే ఎక్స్టర్నల్గా కూడా కేర్ తీసుకోవాలి. ఈరోజు మీకు ఏం తింటే జుట్టు నల్లగా, ఒత్తుగా, మంచి షైన్తో వస్తుందో వాటిని లడ్డూలాగా చేసి టేస్టీగా ఎలా తినాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. రాగిపిండి, ఫింగర్ మిల్లెట్ పౌడర్ కూడా అని అంటారు. రిచ్ ప్రోటీన్తో పాటు మెగ్నీషియం, కాపర్, జింక్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. జుట్టు ఎదుగుదలకి ఉపయోగపడతాయి. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ని ఆరోగ్యంగా ఉంచుతూ, కొత్త జుట్టు పెరగడానికి ఉపయోగపడుతూ, మంచి షైన్ కూడా జుట్టుకి ఇస్తుంది. నల్ల నువ్వులు, బ్లాక్ సెస్మీ సీడ్స్ అంటారు. వీటిలో యాంటీఏజింగ్ ప్రాపర్టీస్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. ఇవి జుట్టుకి మెలనిన్ ప్రొడక్షన్ ఇస్తాయి. అంటే తెల్ల జుట్టుని క్రమేపి నల్లగా మార్చే గుణం ఈ నల్ల నువ్వుల్లో ఉంది. సాఫ్ట్ డేట్స్, వీటిలో ఐరన్, వైటమిన్ B6 ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలకి చాలా ముఖ్యమైనవి. గుమ్మడి గింజలు, వీటిని పంప్కిన్ సీడ్స్ అంటారు. ఇది బెస్ట్ DHT బ్లాకర్గా పనిచేస్తుంది. DHT అంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్. ఇది మేల్ హార్మోన్. మగవారిలో ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోయి బట్టతలగా మారిపోతుంది. ఈ హార్మోన్ని బ్యాలెన్స్ చేసి తిరుగు జుట్టు వచ్చేలా చేస్తాయి. నెయ్యి, ఇది మనకి ఎనర్జీతో పాటు మంచి టేస్ట్ ఇస్తుంది. యాలకులు, మనం మంచి వాసన రావడం కోసం వీటిని తీసుకుంటున్నాం. బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది, దానికి తోడు మన లడ్డూకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం రాగిపిండి, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు యాలక్కాయ పొడి కూడా వేసేసి ఒక సన్నని సెగ మీద మంచిగా ఫ్రై చేసేద్దాం ఇప్పుడు వీటిని. ఇవి ఫ్లాక్స్ సీడ్స్, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా చిటపటలు ఆడే వరకు మనం, అంటే మంచి వాసన కూడా రావాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా ఇలా చిటపటలు ఆడాలన్నమాట. అంతవరకు ఉంచితే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని దోరగానే వేయించాలి, మాడకూడదు. ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు గుమ్మడి గింజలు అవన్నీ వేసేసి ఇలా ఈ ఫైన్ పౌడర్ ఇలా చేసేసాను. ఇప్పుడు గింజలు తీసేసి సాఫ్ట్ డేట్స్ ఒక 11 నేను వేస్తున్నాను. దీంతోపాటు ఒక 2 టీ స్పూన్ల నెయ్యి నేను వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకొక స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం నేను బెల్లం కొంచెమే తీసుకున్నానండి. నేను లైట్ స్వీట్ తింటాను. మీకు స్వీట్ తినేవారైతే కొంచెం ఇంకా డబల్ తీసుకోండి. ఇప్పుడు ఇంత మొత్తం ఇలా గ్రైండ్ అయిపోయిందండి బరకగా. ఇప్పుడు నేను లడ్డు చుట్టేస్తున్నాను. చిన్న చిన్న లడ్డుల కింద నాకు మొత్తం ఇలా 10 వచ్చాయన్నమాట. ఇవి రోజుకు మీరు 1 చప్పున ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకుంటే 10 రోజుల వరకు వస్తాయి. 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 లడ్డూలు ఇలా చేసుకోండి. నెలలో 2 సార్లు ఇలా చేసుకుని తినండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.